హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మీ సిస్టమ్ని రిమోట్ కంట్రోల్గా ఎలా యాక్సెస్ చేయాలో దానికి కావాల్సిన సెట్టింగ్స్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర రెండు సిస్టమ్స్ ఉన్నాయి, విండోస్ 8 అండ్ విండోస్ 7. నేను ఫస్ట్ విండోస్ 8లో సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేస్తాను, అవి కరెక్ట్గా చూడండి. అలౌ ది రిమోట్ కనెక్షన్, సెలెక్ట్ యూజర్, యాడ్ యూజర్ అండ్ అడ్వాన్స్ ఫైన్ నౌ. దిస్ ఈస్ ది థింగ్, స్టూడియో అడ్మినిస్ట్రేటర్, ఓకే, అప్లై, ఓకే. చూసారు కదా, ఇక్కడ ఈ సిస్టమ్ నేమ్ వచ్చేసి స్టూడియో 1. ఓకే, రిమోట్ డెస్క్టాప్ ఒకసారి కనెక్షన్స్ చూద్దాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే ఓకే, సో ఈ సిస్టమ్ యొక్క నేమ్ వచ్చేసి స్టూడియో 1, యూజర్ నేమ్ వచ్చేసి స్టూడియో. ఓకే, సో నేను ఇవే సెట్టింగ్స్ మళ్ళీ విండోస్ 7లో చేస్తాను. వన్ మినిట్, నౌ ఐఎమ్ ఓపెనింగ్ విండోస్ 7. దిస్ ఈస్ ది విండోస్ 7, స్టూడియో 2, కంప్యూటర్ నేమ్ వచ్చేసి స్టూడియో 2. స్టూడియో 1 అండ్ దిస్ ఇస్ ది స్టూడియో 2. ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసి ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ యూజర్ అవసరం లేదు, జస్ట్ ఇది క్లిక్ చేసుకొని ఓకే. సో స్టూడియో 2 అనేది కంప్యూటర్ నేమ్, దీని యొక్క యూజర్ నేమ్ వచ్చేసి స్టూడియో. సో నౌ రిమోట్ డెస్క్టాప్ షార్ట్కట్కి MSTST, ఓకే. ఇక్కడ యూజర్ నేమ్, కంప్యూటర్ నేమ్ అండ్ యూజర్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. సో కంప్యూటర్ నేమ్ స్టూడియో 2 అండ్ యూజర్ నేమ్ స్టూడియో. ఓకే, అలో మీ టు క్రెడెన్షియల్. నెక్స్ట్ టైం మా క్రెడెన్షియల్ ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా స్టోర్ అయి ఉంటాయి. యూజ్ ఆల్ మై మానిటర్స్ ఫర్ ది రిమోట్ సెషన్. ఓకే, ఇక్కడ డిటెక్ట్ కనెక్షన్ క్వాలిటీ ఆటోమేటికల్లీ. సో కనెక్షన్ క్వాలిటీని బట్టి బేస్ చేసుకొని మనకి వ్యూ అవ్వడానికి ఆప్షన్ అది. ఇక్కడ యూజర్ నేమ్, కంప్యూటర్ నేమ్ 2, యూజర్ నేమ్ స్టూడియో. ఓకే, కనెక్ట్, యూజ్ అనదర్ అకౌంట్, యూజర్ నేమ్ స్టూడియో, పాస్వర్డ్ అప్లై. ఇక్కడ ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేకుండా డోంట్ ఆస్క్ అగైన్. సీ నౌ ఇట్ ఈస్ ఓపెనింగ్ విండోస్ 7. సో చూసారు కదా, ఇది చేయడానికి మీరు కేబుల్ కనెక్షన్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకొని మీరు మీ కంప్యూటర్ నేమ్, యూజర్ నేమ్ ఏమైతే ఉందో అది ఒకసారి చూసుకోండి. సో దాన్ని ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇవ్వాల్సిన క్రెడెన్షియల్స్, పాస్వర్డ్స్ అవన్నీ ఎంటర్ చేశాక కనెక్షన్ ఓకే అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.